రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామ పంచాయతీ కార్మికులు ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రభుత్వ బాల శ్రీనివాస్ కు సమస్యలను విన్నవించి పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడాలి రాములు, గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా కన్వీనర్ దుండ్రపల్లి రవీందర్లు మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నప్పటికీ గత ప్రభుత్వం ఎంపీడబ్ల్యూ వ్యవస్థను తీసుకువచ్చి కార్మికులకు ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందన్నారు. మరణించిన కుటుంబాలకు ఎలాంటి బీమా సౌకర్యాలు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 40-45 రోజులు ధర్నా చేసినప్పటికీ ఆ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి స్పందన లేక గ్రామ పంచాయతీ కార్మికులు సమాన పనికి సమాన వేతనం, గౌరవ వేతనం 26,000 వేతనం ఇవ్వాలని, అదేవిధంగా విధులలో ప్రమాదం జరిగినటువంటి వాళ్లకు ప్రమాద బీమా సౌకర్యం కానీ, అదేవిధంగా వీళ్లకు పెన్షన్ సౌకర్యం, అదేవిధంగా హెల్త్ కార్డులు, ప్రధానంగా ఇవాళ మురికిలో మునిగి మురికిలో పనిచేస్తూ ఉన్నారు వాళ్లకు, డస్ట్కు దానికి దీనికి అనారోగ్యం పాలవుతారు కాబట్టి హెల్త్ కార్డులు, ప్రమాద బీమా సౌకర్యం, వాళ్లకు సమాన పనికి సమాన వేతనం, గౌరవ వేతనం 26,000 వేతనం ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. వేములవాడ శాసనసభ్యులు గౌరవనీయులు వాదు శ్రీనివాస ఉప్పు గారిని మా రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామ పంచాయతీ కార్మికుల పక్షాన ఈరోజు వాదు శ్రీనివాస్ గారిని కలిసి మాట్లాడడం జరిగింది, వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందులోపల ఈ 10 సంవత్సరాల లోపల ఇవాళ గ్రామ పంచాయతీ మంత్రిగా ఉన్నారు. మా యొక్క ఈ రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 52,000 పై చిలుకగా బడుగు బలహీన వర్గాలే ఈ రాష్ట్రంలో గబ్బును మురుగును సాపేసి చేసేవాళ్ళు. అందుకని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము, 11వ పిఆర్స్ కమిషన్ ప్రకారము మాకు 26,000 రూపాయల వేతనము పర్మనెంట్